అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? రత్నాకర్. రత్నాకర్. ఏం చేస్తున్నావు అన్న? ఆటో డ్రైవర్. విడిదిరు ఆటో డ్రైవరా? ఆ. ఎప్పటి నుండి చేస్తున్నావు మరి? లోకల్ చార్జీలు గబే 10 20 రూపాయలు అట్టాల తప్పితే డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కానీ మేము పెంచితే మాకు ఎవరు ఇస్తలేరు పబ్లిక్. ఎత్తలేరు అంత. టూ వీలర్లు కరెంట్ బండ్లు వచ్చినాయి, అవి కూడా ఎక్కుతాలు వాళ్ళే పోతాలు వస్తాను. ఓలా ఊబర్లు ఏమైనా ఉన్నాయి? ఓలాలు ఉన్నాయి కానీ అవి వాటికి కూడా కిరాయిలు భయం సెట్ అవుతలేవు. వాటి వల్ల మీకు ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయిపోతుంది. మరి ఇట్లా పరిస్థితి ఉంది, మరి వాటిని తీసేయాలని ఏమైనా అడిగిందా? మేము ఇప్పుడు ఎవరు ఏ లీడర్ని అడగట్లేదు. ఇక్కడ ఎక్కడ అడ్డాలు అక్కడనే అయిపోయినాయి. జనానికి పబ్లిక్ ఇబ్బంది అయిపోతుంది. మాకు ఆటోలు కిరాయిలు అయితే లేవు. కానీ మరి అన్న, ఇప్పుడు ఏదైతే మీ వరంగల్ నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది మీ ఆటోల పరిస్థితి కానీ, రోడ్లు కానీ, ట్రాఫిక్ సమస్యలు ఎట్లా ఉంది? బాగాలేవు. చేసిన వాటికి బండ్ల రిపేరింగ్లకు వాడి వీటికే సరిపోతుంది. మాకు ఎంత వస్తుంది అన్న రోజు మొత్తం చేస్తే? 500 చేసినా 400 రూపాయలు ఇంట్లో ఖర్చులకు చిట్టీలకు ఉంటాయి. 300-400 డీజిల్ బస్సులు అవుతుంది. చేసే కిరాయిలు కూడా ఏం సరిపోతలు. ఆడికాడికి అవుతాను. కానీ మరి ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి అన్న, మరి ఇప్పుడు 3 పార్టీలు అయితే పోటీకి సిద్ధం అవుతున్నారు, మరి ఈసారి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ రావాలని కోరుకుంటాను. కాంగ్రెస్ ఎందుకు? ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు కాబట్టి కాంగ్రెస్ వస్తానని ఏమైనా బాగుపడతామని. అంతే చేస్తున్నారట. వీళ్ళు కూడా అభివృద్ధి బాగానే చేస్తున్నారు. ఒకప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, వీడు ఇస్తలేడు. ఇక అది పరిస్థితి. ఇప్పుడు నాకు ఇల్లే లేదు, రేకులు ఇల్లు ఉంటానా, డబుల్ బెడ్రూమ్ అని అన్నాడు, అది అత్తలేదు. ఏం చేస్తాం? గృహలక్ష్మి ఒకటి పెట్టిల్లాడు, 3 లక్షలు సాయం చేస్తాను. అది ఎవరికి వస్తుందో తెలియదు. అంతే. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి షాదీ ముబారక్ రైతు బంధు అని చెప్పేసి ఇస్తున్నారట. అది ఇస్తాను కానీ అది ఎవరికి ఇస్తాను, ఎవరికి పోతాందో తెలియదు కదా అది.